శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి జిల్లా కేంద్రంలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగినటువంటి మహానాడు బహిరంగ సభ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అంతా పెద్దెత్తున వెళ్లి ఆ మహానాడు బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆది నారాయణ గారు అనంతరం ఆయన మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలను వేలాది మందితో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వెళ్లాలని అలాగే అన్న నందమూరి తారక రామారావు గారిపై ఉన్న ప్రేమ మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ఉన్నారన్న ధైర్యంతో గత 4 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం అక్రమాలను చూసి ప్రజలంతా ముందుకు నడుస్తున్నారని 27 28 తేదీలో జరుగు మహానాడు కార్యక్రమానికి లక్షలాదిగా మంది తరలి వస్తారని ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన చూసి విసిగి వేసారిపోయారని రానున్నది ప్రజల పరిపాలనని కొనియాడారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అలాగే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా వెళ్లే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు క్షేమంగా వెళ్లి ఈ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అభినేని కేశవ నాయుడు, ఇన్ఛార్జ్ బేకరీ నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోకులం కిష్టప్ప, తెలుగుదేశం పార్టీ నాయకులు పిట్ల రమణ, బీసీ నాయకులు సుధాకర్ అంజీ నాయుడు తదితరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మహానాడు రాజమండ్రిలో జరుగుతున్నటువంటి మహానాడు సభను విజయవంతం చేయాలని, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినది కాకుండా తెలుగు ప్రజలందరికీ కూడా ఒక పసుపు పండగ ఇది. ఎక్కడున్నటువంటి మారుమూల ప్రాంతం నుంచి కూడా ప్రతి తెలుగువారు కూడా మహానాడును జయప్రదం చేసి అక్కడ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని మరియు లోకేష్ బాబు గారి ప్రసంగాన్ని విని అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీక్షించి యువత నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ మహానాడు గత 2 సంవత్సరాలప్పుడు కూడా కరోనాతో దూరమైనాం కాబట్టి ఈసారి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా వచ్చి తెలుగుదేశం పార్టీ సైనికులందరూ కూడా జయప్రదం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. యువత తప్పకుండా వీక్షించి నిరుద్యోగులకు మన చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఎంతో ఉపయోగపడుతుందని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ పుట్టపర్తి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.